వివిధ దేశాధినేతలకు సంబంధించినటువంటి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా లెక్క కట్టి ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్నటువంటి లెక్కలిచ్చేటువంటిది మనం గత కొన్నేళ్ల నుండి చూస్తున్నాం ఇందులో ఆ మధ్యన మోడీ రేటింగ్స్ తగ్గిపోయిందని అయినప్పుడు మాత్రం ఇది బయటకు వచ్చింది ఆయన రేటింగ్ బాగున్న టైంలో ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటలి ఇంటెలిజెన్స్ ప్రొజెక్షన్ ప్రకారం తాజాగా మరొకసారి ప్రపంచ అధినేతల అందరికంటే నెంబర్ వన్గా వచ్చారు నరేంద్ర మోడీ డెబ్బై రెండు శాతం మంది ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీనే నెంబర్ వన్ లీడర్ అంటే రెండో స్థానంలో లోపేజ్ ఆర్బిడార్ వచ్చారు ఆయన అరవై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి తర్వాత స్థానంలోకి డ్రాగి యాభై తొమ్మిదో యాభై తొమ్మిది శాతం ఓట్లతో తర్వాత కిషిడా యాభై ఒక్క శాతం తర్వాత స్కాల్జ్ నలభై ఏడు శాతం ఆ తర్వాత మారిసన్ నలభై నాలుగు శాతం ఇక్కడి నుంచి కాస్త జనానికి తెలిసినటువంటి వాళ్ళు మారిసన్ నలభై నాలుగు శాతం బైడెన్ జో బైడెన్ తెలిసిందే కదా అమెరికా అధ్యక్షుడు నలభై మూడు శాతం అట్లాగే ట్రుడో నలభై మూడు శాతం కెనడా ఈ అట్లాగే మూన్ నలభై శాతం బోల్సినారు ముప్పై ఏడు శాతం శాంఛేజ్ ముప్పై ఏడు శాతం మ్యాక్రాన్ ముప్పై ఐదు శాతం ఫ్రాన్స్ అధ్యక్షుడు అట్లాగే జాన్సన్ బోరిస్ జాన్సన్ బ్రిటిష్ ప్రధాని ముప్పై నాలుగో శాతం అంటే వీళ్ళందరూ ఇక్కడ లెక్క చూసుకుంటే మోడీ నెంబర్ వన్గా ఉంటే బైడెన్ వచ్చేటప్పటికి ఏడో స్థానానికి పడిపోయాడు కెనడా ప్రధాన వచ్చేటప్పుడుకి ఎనిమిదో స్థానానికి పడిపోతే మరోవైపున ఇక ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అధినేత జాన్సన్ వచ్చేటప్పటికి పదమూడో స్థానానికి పడిపోయాడు అనమాట దట్ మీన్స్ ఏ స్థాయిలో ఇక్కడ మనం ఇన్ఫ్లుయెన్స్ ఉంది వెంటనే మనం ఏమంటామంటే మనది జనాభా ఎక్కువ కాబట్టి మనకంటే ఎక్కువ జనాభా చైనా కదా మరి అసలు అక్కడ జాబితాలో లేరు అది ఇక్కడ స్పెషాలిటీ